भाइयों और बहनों, सुरक्षा, समृद्धि और सम्मान यही हमारे विकास के मॉडल के अहम पहलू है। दूसरी तरफ कौन है? दूसरी तरफ नेता तय नहीं, नीति है नहीं, और इनकी नीयत से तो देश भली भांति परिचित है। सिर्फ अपने परिवारों के लिए सोचने वाले ये लोग गरीब, दलित, वंचित, पीड़ित, शोषित का भला कभी नहीं कर सकते। मित्रलारा, ఒక వైపు మేము దేశ ప్రజల యొక్క రక్షణ కోసము, గౌరవం కోసము, వారి సమ్మానం కోసము మేము పాటుపడతా ఉంటే, మరోవైపు ప్రత్యర్థి వాళ్ళు వారు ఎటువంటి నాయకుడెవరో తెలియదు, వాళ్ళ విధానం ఏమిటో తెలియదు, వారు భవిష్యత్తులో ఏం చేస్తామో తెలియదు. అంతేకాదు, కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వారి కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే దళితులను, వెనుకబడ్డ వర్గాలను, అన్ని వర్గాల ప్రజలను వంచిస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, స్వార్థపూరిత రాజకీయాలు నడుపుతున్నటువంటి వారైతే, ఇటువైపు మేము నిజాయితీగా నిబద్ధతతో ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులం మేము. సాథియో, విధానసభ చునావ్ మే ఆప్నే జనాదేశ్ దియా, లేకిన్ యహాన్ క్యా హో రహా హై ये देश देख रहा है। चुनाव कराने की जितनी जल्दी दिखाई, उतनी ही देरी मंत्रिमंडल के गठन में लगाई। हो सकता है इसका कारण भी कोई ज्योतिषी रहा होगा। मित्रलारा, मोना असेंबली एन्निकलु राष्ट्रंलो जरिगिनायि, ఎందుకు ముందస్తు ఎన్నికలు పోయినారంటే దానికి ఒక స్పష్టత లేదు. తీర్పునిచ్చారు, ఫలితాలు ఇచ్చారు, కానీ ఎంత ముందస్తు ఎన్నికలు తొందరపాటుగా పోయినారో, కానీ మంత్రివర్గం కూర్పు మాత్రము వారికి 3 నెలలు పట్టింది ఆ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి. అంతేకాదు, ఏ జ్యోతిష్యుడు చెప్తే ముందస్తు ఎన్నికలు పోయినారో ఈ రాష్ట్ర ప్రజానికము ఒకసారి గమనించాల్సిందిగా మీతో కోరుతా ఉన్నాను. ज्योतिषी की सलाह पर लंबे समय तक राज्य का काम ठप हो गया। ज्योतिष ने का सलाह मेरे को चाला कालम वरकु एटुवंटि निर्णय लेकुंडा, प्रभुत्वं लेकुंडा, मंत्रिवर्गं लेकुंडा ए रकंगा राष्ट्र प्रजलनु गाली कोदिलेशारो ई तेलंगाणलो मीरु चूशारु। आप मुझे बताइए, 2-3 महीने पहले विधानसभा का चुनाव करवाया, अगर यही चुनाव इस लोकसभा के साथ कराते तो इतना सारा खर्चा जो तेलंगाना की जनता के सर पे पड़ा, अरबों खरबों का खर्चा हुआ, वो बच जाता कि नहीं बच जाता? दोनों चुनाव साथ होते कि नहीं होते? मित्रलारा, ఒకసారి గమనించండి, 3 నెలల కింద జరిగిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు, అదే అసెంబ్లీ ఎన్నికలు కనుక యథావిధిగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో జరిగి ఉన్నట్టయితే ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉండేదా? ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యి ఉండేదా? ఇది కేవలము ఎవరి మీద భారం పడుతూ ఉన్నది? ముందస్తు ఎన్నికలు పోవడానికి, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి తప్పించుకోవడానికి ఇది కారణం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఉస్ సమయ్ బి కిసి జ్యోతిషి నే కహా कि विधानसभा जीतनी है तो थोड़ा जल्दी चुनाव करवा लो, वरना अप्रैल मई महीने में अगर लोकसभा के साथ चुनाव कराओगे तो मोदी के स्टार इतने चमक रहे हैं, कि लोकसभा के साथ तुम्हारा तेलंगाना में तुम्हारी विधानसभा भी डूब जाएगी। और इसलिए उन्होंने ये ज्योतिष की सलाह पर 2 चुनाव अलग किए। उनको भी मालूम है कि लोकसभा में अप्रैल मई का समय ऐसा है
कि मोदी का सितारा चमकने वाला है, उससे बचने के लिए उन्होंने विधानसभा के चुनाव अलग कर दिए।